దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదను. ఈ మంచి వాగ్దానం దేవుడైన యెహోవా మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుడైన యెహోవా యెహోషువతో మాట్లాడుతున్న మాట ఈ మాట. అప్పటి వరకు మోషే నాయకత్వంలో 40 సంవత్సరాలు ఇజ్రాయేలీలు నడుస్తూ వచ్చారు. మోషే లేడిప్పుడు చనిపోయాడు. యెహోషువ నాయకుడయ్యాడు. ప్రజలందరిలో ఒక విధమైన టెన్షన్, యెహోషువలో మరెక్కువ టెన్షన్. అప్పటి వరకు మోషేని ఎన్నో తిప్పలు పెట్టారు ఈ ప్రజలు, అంత గొప్ప నాయకుణ్ణి. ఇప్పుడు ఈయనకి గొప్ప టెన్షన్. మోషే మీదే ఒక్కొక్కసారి తిరుగుబాటు చేసేవారు, మోషేని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఈయన పరిస్థితి ఎలా ఉంటుందో అనే టెన్షన్ ఈయనకి. ప్రజలందరిలో మమ్మల్ని ఎలా నడిపిస్తాడో అనే టెన్షనే కాకుండా వారందరికీ ఒక విధమైన చులకని భావం. ఎందుకంటే వారిలో ఒకడు, వారితో ఒకటిగా ఉన్నవాడు కదా. ఈయనకంత సీన్ ఉందా? ఈయనకి ఆ సామర్థ్యం ఉందా? ఈ విధంగా ఆయన అంటే ఒక చులకన భావం. అలాంటి పరిస్థితులలో ఏ ప్రజలైతే నిన్ను చులకనగా చూస్తున్నారో, ఏ ప్రజలైతే నిన్ను హేళన చేస్తున్నారో, ఏ ప్రజల ముందు ఒక అల్పునిగా నువ్వు ఉన్నావో, ఆ ప్రజల ముందే యెహోషువ నిన్ను నేను గొప్ప చేయ మొదలు పెడుతున్నాను, ఆ ప్రజల ముందే నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతున్నాను. ప్రియ దైవ జనాంగమా, వారెవరో కాదు, తమ సొంత వారే. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా, మీ సొంత జనులు మిమ్మల్ని చులకనగా చూస్తున్నారా? మీ సొంత జనులకి మీరు ఒక హేళనగా తయారయ్యారా? ఒకవేళ వారు మిమ్మల్ని తక్కువగా చూడొచ్చు, మీ సొంత జనులే మిమ్మల్ని కొంచెం తేలిగ్గా మాట్లాడొచ్చు. మీ సొంత వాళ్ళ ముందు మిమ్మల్ని దేవుడు గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు. అయితే మనం చేయాల్సిన పనేంటి? అక్కడ యెహోషువతో దేవుడు కొన్ని మాటలు చెప్పాడు. ఆ పై వచనాలు మనం చూస్తే 3వ అధ్యాయంలో 5వ వచనం అంటాడు, మిమ్మను మీరు పరిశుద్ధపరచుకోండి ముందు. దేవుని సన్నిధిలో దేవుడు గొప్ప చేయ మొదలు పెట్టే ముందు వారితో అంటున్నాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. అపవిత్రమైనది తొలగించుకోవాలి, పవిత్రపరచుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. మాలిన్యం ఏమైనా ఉంటే దాన్ని తొలగించేసుకోవాలి. అలా ఎవరైతే పరిశుద్ధపరచుకుంటారో వారిని గొప్ప చేయ ఆయన మొదలు పెడుతున్నాడు. అంతమాత్రమే కాదు, ఇదే యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం పరిశీలిస్తే అక్కడ 8వ వచనం అంటాడు, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు ప్రతిరోజు దివారాత్రులు దాన్ని ధ్యానించాలి. అందుమాత్రమే కాదు, ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని దివారాత్రులు ధ్యానించాలి. ప్రతిరోజు పగలు, ప్రతిరోజు రాత్రి దాన్ని ధ్యానం చేస్తూ ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన ప్రకారం నువ్వు అనుసరించి నడుచుకోవాలి. ఈ విధంగా నువ్వు చేయగలిగితే యెహోషువ, నేను ఏ జనులైతే నిన్ను చులకనగా తేలిగ్గా చూస్తున్నారో ఆ జనులందరి ముందు నిన్ను గొప్ప చేయ నేను మొదలు పెట్టబోతున్నాను. ఈ రెండు పనులు నువ్వు చేయగలిగితే నేను గొప్ప చేస్తానన్నాడు. యెహోషువ ఆ రెండు పనులు చేశాడు. కనుక యెహోషువను తన సొంత జనుల ముందు దేవుడు గొప్ప చేశాడు. ఎలాగంటే అద్భుత కార్యం చేశాడు. కళ్ళ ముందు ఉరక్కలెత్తుతో ప్రవహించుకుంటూ వచ్చే యోర్దాను నదిని ఏకరాశిగా నిలిపివేశాడు. ఒక గోడ కట్టినట్టుగా ఆగిపోయింది ఆ ఉరకలెత్తే నది.
దారిలాగైపోయింది. వాళ్ళంతా ఆ నదిలో దిగి అవతల ఒడ్డుకు వెళ్ళిపోయారు. ఎంత తేలిక చేశాడు దేవుడు అంటే ఇంత గొప్ప అద్భుతం. బుర్రకలెత్తుతో ప్రవహించే నది ఎవరో ఆపినట్టుగా గడ్డ కట్టినట్టుగా ఆగిపోయింది. చూడండి, అద్భుత కార్యం కన్నుల ముందు చేశాడు. అప్పుడు మోషే పక్షానున్న దేవుడే యెహోషువ పక్షానున్నాడు అంటూ ఏ ప్రజలు తేలిగ్గా మాట్లాడటం ప్రారంభించారో ఆ ప్రజలే భయపడటం ప్రారంభించారు, ఆ ప్రజలే లోబడటం ప్రారంభించారు. ఇక అక్కడ నుండి దేవుడు అంతకంతకు యెహోషువను ఆ ప్రజల ముందు గొప్ప చేశాడండి. ప్రియ దైవ జనాంగమా, ఏ ప్రజలు మిమ్మల్ని చులకనగా చూస్తున్నారు ఆ ప్రజల ముందే మిమ్మల్ని కూడా దేవుడు గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు. అయితే మనమంతా మనం చేయాల్సిన రెండు పనులు ఏంటి? మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. అపవిత్రమైంది మనలో నుండి తొలగించేసుకొని మనల్ని మనం పవిత్రపరచుకొని పరిశుద్ధపరచుకోవాలి. రెండవది, ఈ ధర్మశాస్త్ర గ్రంథం దివారాత్రులు ధ్యానించాలి. ధ్యానించి అందులో రాయబడిన సంగతులను అనుసరించి నడుచుకోవాలి. ఈ రెండు పనులు మనం చేయగలిగితే ఏ ప్రజల ముందు చులకన చేయబడ్డామో ఆ ప్రజల ముందే దేవుడు మనల్ని గణపరచ మొదలు పెట్టబోతున్నాడు. అద్భుత కార్యాలు మనందరి జీవితాల్లో మన ప్రభు చేయబోతున్నారు. అయితే రెండు పనులు మనం చేద్దామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. ప్రభువా, ఏ జనుల మధ్య ఎంతవరకు వీరు చులకనగా మాట్లాడబడ్డారో ఆ సొంత జనుల మధ్య వీరిని కనపరచండి, గొప్ప చేయ మొదలు పెట్టండి. ఎందుకంటే వారిని వారు పరిశుద్ధపరచుకొని మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ ప్రకారం జీవించడానికి తీర్మానం చేసుకుంటున్నారు. నీ ప్రజలను గొప్ప చేయ మొదలు పెట్టమని, అద్భుత కార్యాలు జరిగించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.